టిడిపి జనసేన బీజేపీల మధ్య పొత్తుల అంశం క్లారిటీ రానుందా త్వరలోనే చంద్రబాబు పవన్ ఢిల్లీ బాట పట్టనున్నారా ఇప్పుడు ఇదే అంశంపై టీడీపీ జనసేన బీజేపీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది బీజేపీ కూడా ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించనున్న క్రమంలో త్వరలో చంద్రబాబు పవన్ ఢిల్లీ వెళ్లబోతున్నారనే ప్రచారం ఆసక్తిని రేకెత్తిస్తుంది చంద్రబాబు పవన్ ఎప్పుడు ఢిల్లీ ఫ్లైట్ ఎక్కుతారు బీజేపీతో పొత్తులపై క్లారిటీ ఎప్పుడు రానుంది ఇది చాలా కాలంగా టీడీపీ జనసేన బీజేపీ క్యాడర్ను వేధిస్తోన్న ప్రశ్న పొత్తులపై క్లారిటీ ఇవ్వరు అలాగని పొత్తు లేదని స్పష్టంగా చెప్పరు దీంతో బీజేపీ హైకమాండ్ తీరుతో ఏపీలోని మూడు పార్టీల నేతలు విసిగిపోయిన పరిస్థితి ఇక బీజేపీతో సంబంధం లేకుండా ఏం చేద్దామన్నా ఎన్నికల్లో ఏమవుతుందో ఏం జరుగుతుందోననే ఆందోళన టీడీపీ జనసేన పార్టీల అధినాయకత్వాలను కలవర పెడుతోంది అయినా బీజేపీ పెద్దలకు చెప్పి తొంభై తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి టీడీపీ జనసేనలు కానీ మిగిలిన స్థానాలను ప్రకటించాలన్నా ఎంపీ అభ్యర్థుల సీట్లపై క్లారిటీ రావాలన్నా బీజేపీతో పొత్తులపై స్పష్టత రావాల్సి ఉంది మరోవైపు అతి త్వరలోనే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తారనే చర్చ జరుగుతోంది మార్చి మొదటి వారంలో బీజేపీ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటన ఉండే ఛాన్స్ కనిపిస్తోంది సుమారు వంద మంది అభ్యర్థులతో ఎంపీ అభ్యర్థుల జాబితాను బీజేపీ హైకమాండ్ ప్రకటించే సూచనలు కనిపిస్తున్నాయట దీంతో తొలి జాబితా ప్రకటనకు ముందే చంద్రబాబు పవన్ ఢిల్లీ వెళ్లి పొత్తులపై క్లారిటీకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయనేది తాజా చర్చ దీని ప్రకారం బీజేపీ ఓ ఆరేడు ఎంపీ స్థానాలపై ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది అరకు రాజమండ్రి నరసాపురం ఒంగోలు తిరుపతి హిందూపురం రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్ల నుంచి పోటీ చేసేందుకు బీజేపీ హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం ఈ క్లారిటీ వచ్చేస్తే మిగిలిన సీట్ల సర్దుబాటు అభ్యర్థుల ఎంపిక కూడా పూర్తి చేసేసి ఇక పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారంలోకి దిగవచ్చనేది టీడీపీ జనసేన వ్యూహంగా కనిపిస్తోంది అయితే చంద్రబాబు పవన్ ఢిల్లీ పర్యటనలపై ఆ రెండు పార్టీల వైపు నుంచి ఇప్పటికీ ఎలాంటి అధికారిక ప్రకటన లేదు